ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం టీఎస్ యూటీఎఫ్ బుధవారం నుండి ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య చావరవి స్వాగతించారు పాఠశాలలో దశలవారీగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నవంబర్ నుండి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పదే పదే ప్రాతినిధ్యాలు చేసిన ఫలితంగా ఆలస్యంగానైన ఫిబ్రవరి ఒకటి నుండి తొమ్మిది పది తరగతులను ప్రారంభించిన ప్రత్యక్ష బోధన గత మూడు మూడు వారాలుగా సజావుగానే సాగుతోంది అదే అనుభవంతో ప్రాథమికోన్నత తరగతులను కూడా ఈ నెల పదిహేను నుండే ప్రారంభించాలని ఈ నెల చివరి వారంలో ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రారంభించి విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలనే లోగడనే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏటకేలకు ప్రభుత్వం అందుకు అంగీకరించి అనుమతించడం హర్షణీయం అదేవిధంగా ప్రాథమిక పాఠశాలను కూడా మార్చి మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని టిఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది అయితే కోవిడ్ నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక పారిశుధ్యం నిర్వహణ కోసం పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలి ప్రతి సెక్షన్ కు ఇరవై మంది విద్యార్థులను మించకుండా తరగతులు నిర్వహించాలని నిబంధనల్లో పేర్కొన్నందున అదనంగా అవసరమైన ఉపాధ్యాయులను నియమించాల్సి ఉన్నందున ఉన్నత పాఠశాలల్లో ఉన్న ఖాళీలను ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని ఇంకా అదనంగా అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించాలని టిఎస్యుటిఎఫ్ కోరుతున్నది తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ